చేర్చవలసిందిగా కోరుకుంటున్నాం ప్రార్థన. వందే మందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతల సస్య శ్యామలాం మాతరం వందే మాతరం సుప్రజోష్ణ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఓటో డివిజన్ కార్పొరేటర్ గారు సోదరి శివ ఇంకా తూర్పు నియోజకవర్గం నుంచి చేసినటువంటి కార్పొరేటర్లు పార్టీ నాయకులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇప్పుడే గౌరవ ఐటీ శాఖ పంచాయతీ శాఖ మంత్రులు విజయవాడ ఆ రోజు ప్రతిపక్ష పార్టీగా మరి తెలుగుదేశం పార్టీ అందరం కూడా ఇక్కడ జన నివాస ప్రజా సమస్యలు వినటంలో కానీ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కానీ మధ్యలో ఉన్నటువంటి ఎక్సెల్ ప్లాంట్ ఏరియాలో 250,000 టన్నులు ఇక్కడ ఉన్నటువంటి మా అక్క చెల్లెళ్ళు గౌరవ మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా బిఎల్సీ స్కీమ్ లో మరి ఆయన సహకారంతో కార్యకర్తల సంక్షేమ నిధి పార్టీ కార్యకర్త ఒక అతను చనిపోతే 2 లక్షల రూపాయలని ఇప్పుడు వారి చేతుల మీదుగానే చెక్కు కూడా ఇవ్వబోతా ఉన్నారు. ఇలాగ అనేక కార్యక్రమాలు 1000 రూపాయలు వికలాంగులకి 1500 రూపాయలు కూడా ఇదే మాకినేని బసవ పుణ్య స్టేడియంలో ప్రారంభించిన సంగతి కూడా ఈ సందర్భంగా 1000 రూపాయలు పింఛనికి ఒక్క నయా పైసా కూడా అవినీతి కడ జరగట్లేదంటే ఆ ఘనత నారా లోకేష్ గారిది. అంటే ఆ టెండర్ మీదుగానే కొన్ని పట్టాలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ముదిలి రాజేశ్వరి గారు చెత్త డంపింగ్ యార్డ్ని తొలగించడానికి అక్కడ శంకుస్థాపన చేసుకొని ప్రారంభించుకొని సభకి కూడా సంక్షేమ పథకాల్లో అవినీతి జరగకూడదని ఇవాళ పేదవాడు ఈ రాష్ట్రంలో 40 లక్షలు పిలిపించి టెండర్లు కంప్లీట్ చేయించినటువంటి ఘనత కూడా నారా లోకేష్ గారిదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఇవాళ దానికి నిదర్శనమే కేసినేని నాని గారు ఇవాళ ఆయన పార్లమెంట్ సభ్యుడైనాక వేల కోట్ల ఉమా మహేశ్వరరావు గారికి ఎంపీ కేసినేని నాని గారికి ఎమ్మెల్యే బోండ ఉమా గారికి ఎమ్మెల్సీ అర్జునుడు గారికి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గారికి అదేవిధంగా స్వచ్ఛ భారత్ చైర్మన్ సిఎల్ వెంకట్రావు గారికి జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం గారికి మున్సిపల్ కమిషనర్ నివాస్ గారికి అదేవిధంగా వేదిక పైన ఉన్న మన విజయవాడ కార్పొరేటర్లు వేదిక ఎదురుగా ఉన్న ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ నా నమస్కారం. విజయవాడ మన విజయవాడ ఆంధ్ర రాష్ట్రానికే గుండెకాయ లాంటిది. అలాంటి విజయవాడ పార్లమెంట్కి నన్ను పార్లమెంట్ ఇన్ఛార్జ్ చేసిన మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. 2014లో మన రాష్ట్ర విభజన ఎలా జరిగిందో మీ అందరూ తెలుసు. టీవీలు ఆఫ్ చేశారు, కట్టుబట్టలతో మనం బయటికి ఎంటేస్తాం జరిగింది. ఒకటి కాదు రెండు కాదు 16,000 కోట్ల లోటు బడ్జెట్తో మన ప్రయాణం మనం ప్రారంభించాం. ఒక్కసారి మీరు ఆలోచించండి, జిల్లాలో కలెక్టర్ గారికి ఆఫీస్ ఉంటుంది అవునా కదా, ఉంటుంది. కలెక్టర్ గారికి బంగ్లా ఉంటుంది అవునా కదా, ఉంటుంది. కానీ మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆఫీస్ కానీ బంగ్లా లేని పరిస్థితిలో మన ప్రయాణం మనం ప్రారంభించాం. ఆనాడు ఎవరైతే మన రాష్ట్రాన్ని విభజించారో మన రాజధాని ఎక్కడుంటుందో చెప్పలేదు, ఒక సూచన కూడా ఇవ్వలేదు. అనాథులుగా విభజించి వాళ్ళు ఓడిపోయారు ఎన్నికల్లో. అందరికీ ఆమోఘ్యమైన పరిష్కారం ఎత్తికి ఈరోజు ముఖ్యమంత్రి గారు అమరావతి అని ఇటు పక్కన విజయవాడ అటు పక్కన గుంటూరుని కలిసి
ఒక రాజధాని ఏర్పాటు చేస్తాం జరిగింది. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, మన గడ్డపై నుంచి పరిపాలించాలి. ఆయన విజయవాడకు వచ్చి నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, ఇరిగేషన్ ఆఫీస్లో మొదటి మీటింగ్ పెట్టుకున్నాం, అప్పటికి ఫ్లోరింగ్ కూడా అవ్వలేదు, ఇదే గ్రీన్ కార్పెట్ వేశారు, టాయిలెట్లు పనిచేసే పరిస్థితుల్లో బస్సులో పడుకుని పరిపాలన ప్రారంభించారు మన ముఖ్యమంత్రి గారు. 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా ఏనాడు మనకు అలాంటి లోటు లేకుండా ఆయన చూశారు. ఒక్కసారి మీరు ఆలోచించండి, చాలని 200 రూపాయల పెన్షన్, చాలని 200 రూపాయల పెన్షన్ని 5 రెట్లు చేసి 1,000 రూపాయలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ చాలామంది మహిళలు కూడా ఉన్నారు, ఆ రోజు ఒక హామీ ఇచ్చాం, మన డ్వాక్రా మెప్మా సంఘాలు ఉన్న ప్రతి మహిళకి 10,000 రూపాయలు ఇస్తారు, చేయూత ఇస్తామని ఆ రోజు హామీ ఇస్తాం జరిగింది. ఇప్పటికీ 6,000 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఘనత కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి. ఇంకో పక్కన 2014 ముందర మనకు బాగా టెన్షన్, ఎందుకు కరెంట్ ఎప్పుడు పడుతుందో తెలీదు. ఇక్కడ మా అక్క చెల్లెలు పెద్దమ్మలు ఉన్నారు, మీకు ఎక్కువ టెన్షన్, ఎందుకంటే రాత్రి సీరియల్ చూస్తుండే సీరియల్ టెన్షన్ కనుక కరెంట్ ఎప్పుడు పోతుందని. అవునా కాదమ్మా, అవునా కాదా, ఇప్పుడు 24 గంటలు కరెంట్ వస్తుందా, 24 గంటలు కరెంట్ వస్తుందా? క్షమించండి, 2 గంటలు ఆలస్యం అయింది నాకు తెలుసు, సచివాలయం నుంచే పరిగెత్తుకుంటూ వచ్చాను. 24 గంటలు కరెంట్ వస్తుందా? వస్తుంది. దానికి కారణం ఏంటి? మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అది కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన 100 రోజుల్లో 24 గంటలు కరెంట్ ఇచ్చారు. ఇంకో పక్కన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసినా కొంచెం సమయం పడుతుందని ముందలే తెలిసి మన ముఖ్యమంత్రి గారు చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం పట్టిసీమ యుద్ధ ప్రాతిపదికంగా ఆ పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేసి ఈ సంవత్సరం దాదాపు 105 TMC జలాలు మన కృష్ణా డెల్టాకి తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ మంత్రి ఉమ్మన్న కూడా ఉన్నారు, అహర్నిశలు కష్టపడ్డారు. నాకు ఈరోజు కూడా బాగుతూ ఒకరోజు టీవీ ఆన్ చేస్తే ఉమ్మన్న కుర్చీ చేసుకుని అక్కడనే కూర్చున్నాడు పట్టిసీమ దగ్గర, ఎప్పుడవుతాయి ఆ పనులని, ఇంత కష్టపడుతున్నారు. ఈ పట్టిసీమ లేకనుంటే మనకి ఈరోజు మన విజయవాడలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండేది, కానీ ఎవ్వరు ఉంచిన విధంగా యుద్ధ ప్రాతిపదికంగా పట్టిసీమ పూర్తి చేసి సాగు తాగునీరు కూడా అందిస్తాం జరిగింది. ఇంకో పక్కన మన నగరం విజయవాడ నగరం చాలా బాగా వస్తుంది. రాష్ట్ర విభజన జరిగినప్పుడు 50 ఆంధ్ర రాష్ట్రంలో ఒకే ఒక నగరానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, అది కూడా విశాఖపట్నమే. మన విజయవాడకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేదు, వీధి దీపాలు పనిచేసే పరిస్థితి లేదు, చెత్త ఎత్తే వాళ్ళు లేరు, మున్సిపాలిటీలు కార్పొరేషన్లో కార్పొరేషన్కి ఉన్న డబ్బులంతా వాళ్ళ ఇష్టారాజ్యంగా వాడి కార్పొరేషన్ కూడా పక్కన పడేస్తాం జరిగింది. ఈరోజు జీతాలకే డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో కార్పొరేషన్ ఉంది, అయినా కూడా మన రాజధాని మన బెజవాడ జాగ్రత్తగా చూసుకోవాలి ముఖ్యమంత్రి గారు అన్నాడు, నిర్ణయం తీసుకున్నారు. పుష్కరాలు వచ్చినాయి, ఎవ్వరు ఉంచిన విధంగా యుద్ధ ప్రాతిపదికన మనం రోడ్లు వేసాం. ఈరోజు మన విజయవాడలో ఉన్నంత అద్భుతమైన రోడ్లు హైదరాబాద్లో లేవు, బెంగళూరులో లేవు, చెన్నైలో అంతకన్నా లేవు, నేనే స్వయంగా వెళ్ళి చూస్తున్నా, శుభ్రంగా ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా. ఇంకో పక్కన వీధి దీపాలు ఎక్కడ చూసినా ఈరోజు ఎల్ఈడి వీధి దీపాలు పెట్టారు, ఒక్క బల్బు కాలిపోయినా ముఖ్యమంత్రి గారు తెలుస్తుంది, ఆయన డాష్ బోర్డులో వచ్చేస్తుంది, చూసి ఆయన వాయించుకున్నారు అందరినీ. పంచాయతీరాజ్ శాఖలో కూడా మేము పెట్టాం ఇప్పుడు వీధి దీపాలు, మేము ఇప్పుడే 100,000 అయినాయి మాయి, అది కూడా చూసి నాకు ఫోన్ చేస్తారు, ఏంటి మీ పని చేయట్లేదు ఒక 200 అని. అట్లా ముఖ్యమంత్రి గారు అన్ని కార్యక్రమాలు స్వయంగా చూస్తాం జరిగింది. ఇంకో పక్కన వ్యక్తిగత మరుగుదొడ్లు ఇస్తాం జరిగింది. భారతదేశంలోనే మొత్తం మున్సిపాలిటీని ODF గా ప్రకటించిన ఏకైక రాష్ట్రం మన రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా మన పట్టణం చాలా శుభ్రంగా కూడా కనపడటం జరుగుతుంది. దాంట్లో భాగంగా నాకు నిజంగానే బాధ వస్తుంది చూస్తుంటే, 250,000 టన్నులు చెత్త ఉంది ఇక్కడ 30 ఎకరాలు.
ప్రతిపక్షం ఉన్నప్పుడు అహర్నిశలు తెలుగుదేశం పార్టీ పోరాడింది. అధికారంలోకి వచ్చిన అది ఏనాడు ఏ అంశమైన పోరాడినా మర్చిపోయిన దాతృ లేదు. అందుకే నేను ఇన్ఛార్జ్ మంత్రి అనే ఉమ్మన నా దగ్గరికి వచ్చి ఇది ఎట్టి పరిస్థితులు మనం ప్రారంభించాలి, ఇప్పటికి ఆలస్యమైంది, మీరు సీరియస్గా తీసుకొని కోరితే నేను అధికారులతో మాట్లాడి ఈరోజు పని ప్రారంభిస్తాం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కరెక్ట్గా ఒకే ఒక సంవత్సరం 365 రోజుల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని ఈ సభాముఖంగా ఉంది ఇక్కడున్న ప్రజానీకానందరికీ నేను హామీ ఇస్తున్నాను. ఇక్కడ కలెక్టర్ గారు కూడా ఉన్నారు, నివాస్ గారు కూడా ఉన్నారు, ఇక్కడ కమిషనర్ గారు, ఆయన కూడా పర్సనల్గా ఈ ప్రాజెక్ట్ని పరిశీలించాలని నేను కోరుతున్నాను. ఇంకో పక్కన ఇప్పుడే ఇల్లు గురించి కూడా ఉమ్మన్న మాట్లాడారు. గతంలో పేద ప్రజలకు ఇల్లు ఇచ్చినప్పుడు ఎలాంటి ఇల్లు ఇచ్చారో మీ అందరు తెలుసు. ఒక జిల్లాలో అయితే గోప్రవేశంకి వెళ్తే ఇల్లు కూలిపోయినాయి, ఇల్లు కూలిపోయినాయండి. గోప్రవేశంకి వెళ్తే చెక్క తలుపులు కాదే, మన మామూలు ఇనుప తలుపులు కూడా సరిగ్గా పెట్టలా, సిమెంట్ కిటికీలు పెట్టారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఒకటి నిర్ణయం తీసుకున్నారు, పేద ప్రజలకు ఇల్లు కట్టినంత మాత్రాన ఏదో తూతూ మంత్రం కడతాం కాదు, అందరూ అసూయపడే విధంగా కట్టాలని చెప్పారు. దాంట్లో భాగంగా సచివాలయంలో ఏదైతే టెక్నాలజీ వాడామో, షేర్ వాల్ టెక్నాలజీ, ఆ టెక్నాలజీ వాడి ఈరోజు పేద ప్రజలకు ఇల్లు కడుతుంది తెలుగుదేశం ప్రభుత్వం. ఇల్లు కడతామే కాదండి, ఫ్లోరింగ్ కూడా. ముఖ్యమంత్రి ఒకటి చెప్పారు, మనం ఏదైతే టైల్స్ మనం వాడుతున్నామో అదే టైల్ పేద ప్రజల ఇంట్లో ఉండాలా. కిచెన్ పైన ఉన్న కౌంటర్ ఏదో మన సిమెంట్ కౌంటర్ కాదు, గ్రనైట్ కౌంటర్ వేయాలా. ఇంకో పక్కన బాత్రూంలో ఫిట్టింగ్లు ఉంటాయి, గతంలో చూసాం ట్యాప్ తెరిస్తూ ఊడిపోయేది, ఇట్లా తెరిస్తూ పడిపోయేది అది. అట్లా కాదు, మంచి ఫిట్టింగ్లు ఏర్పాటు చేయాలా, కనీసం ఒక 25 సంవత్సరాలు ఈ ఫిట్టింగ్లు పనిచేయాలా అని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటాం జరిగింది. దాంట్లో భాగంగా అండి ఎవరు ఉంచిన నేను చూసా ఫోటోలు, అటు పక్కన నెల్లూరు జిల్లాలో పూర్తయినాయి, నంద్యాలలో కూడా పూర్తయినాయి. ఇంకా నేనే అసూయపడా, ఇంత అందంగా వచ్చినాయా, ఇంత బాగున్నాయి. చెక్క తలుపులు, పెట్రిఫైడ్ టైళ్ళు, గ్రనైట్ కౌంటర్లు నేనే ఉంచిన ఇంత అందంగా వస్తుందని. అది మన ముఖ్యమంత్రి గారు ముందు చూపు. దాంట్లో భాగంగా మందరు కూడా ఇంకా యుద్ధ ప్రాతిపదికగా ఈ పని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా ఇన్ఛార్జ్ మంత్రిగా ఈ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున టేకప్ చేస్తూనే ఈ సభాముఖంగా మీ అందరికీ నేను హామీ ఇస్తాం జరుగుతుంది. ఇంకోటి చూసాం, మన మున్సిపాలిటీలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేదు, ఇంటింటికి కుళాయి ఇవ్వాలంటే పైప్ లైన్లు మార్చాలా, జనాభా విపరీతం పెరిగిపోయింది. దాదాపు ఈ మున్సిపాలిటీలు అన్నిటికీ మన సమస్యలన్నీ పరిష్కారం చేయాలంటే 20,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందండి. 20,000 కోట్ల రూపాయలు, ఒకటి కాదు రెండు కాదు 20,000 కోట్లు. దానికి ముఖ్యమంత్రి ఒకటే నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చిందో, మొదటి ప్యాకేజ్ పంచాయతీలో లింక్ రోడ్లకు ఇస్తాం జరిగింది, రెండో ప్యాకేజ్ మున్సిపాలిటీలో తాగునీటి సమస్య పరిష్కారం చేసేదానికి 4,600 కోట్లు కేటాయించిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి. అదే కాదు, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది, మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ని వెళ్ళి బ్యాంకుల దగ్గర డబ్బులు తీసుకోమని, ఏదైతే రోడ్లు ఉన్నాయో, డ్రైనేజ్ సమస్య ఉందో, స్టామ్ వాటర్ సమస్య ఉందో, అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయమని ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిని, మీతో పెద్ద పని లేదు నాకు, మీకు నాతో పని లేదు, అవునా కదా? అదే ఉమ్మన అంటా ఉన్నారు, బోండ ఉమ్మన అన్నా మీతో నాకు పెద్ద పని ఉండదన్నా, మీరంతా ఊరులు చూస్తారు, మీరు మాకు ఎట్లా పని చేయగలుగుతారని అప్పుడు ఒకటే చెప్పా ఆయనకి, అన్నా ఐటీ శాఖ మంత్రిని కూడా నేను, మన బెజవాడకి ఐటీ కంపెనీలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోనే ఎక్కడికి వెళ్ళినా మన యువతి యువకులు కలిస్తే సగం మంది మన ఊరులే. హైదరాబాద్ అంతే, బెంగళూరు అంతే, చెన్నై అంతే, అమెరికాలో కూడా అంతే. మన యువతి యువకులకి మన రాష్ట్రంలో అదేవిధంగా మన బెజవాడలో ఉపాధి కల్పించాలని ఒక నిర్ణయం మేము తీసుకుంటాం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పటికీ హెచ్సిఎల్ సంస్థ మన భూములు కూడా కేటాయించాం. ఒక్క సంస్థ వల్ల 13,000 మంది మన యువతి యువకులకి ఉద్యోగాలు వస్తాం జరుగుతుంది. ఇంకో పక్కన మేధా టవర్స్ ఉంది మన ఎయిర్పోర్ట్ ఎదురుగా. నేను మంత్రి వరకు ఎప్పుడు ఫిల్ అవ్వాలా, ఖాళీగానే ఉండే
నేను మంత్రైన 6 నెలల్లో 2 లక్షల స్క్వేర్ ఫీట్ మన కంపెనీలను వచ్చి ఉద్యోగాలు ఇస్తాం జరిగింది. రెండో విడత కూడా ఇప్పుడు 5 లక్షల స్క్వేర్ ఫీట్ పని ప్రారంభిస్తాం జరిగింది. ఎట్లయితే ఈరోజు హైదరాబాద్లో ఒక ఐటీ పెద్ద ఎత్తున ముందరికెళ్తుందో అదేవిధంగా మన బెజవాడలో కూడా ఐటీ రంగాన్ని తీర్చిదిద్దుతానని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను హామీ ఇస్తాం జరుగుతుంది. ఇంకా మన ముఖ్యమంత్రి గారికి వస్తే మీకు తెలిసిందే, ఆయన వయసు 67 సంవత్సరాలు. 67 సంవత్సరాల వయసులో 24 సంవత్సరాలు యువకుడిలాగా స్పీడ్గా పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఆయన, అవునా కాదండి? 6 దిశలు కష్టపడుతున్నారు, అవునా కాదా? పొద్దున ఇక్కడ ఉంటారు, మధ్యాహ్నం వరకు మీటింగ్లు పూర్తి చేస్తారు, మళ్ళీ విమానంలో ఢిల్లీకి వెళ్తారు. విమానంలో 2 గంటల్లో 2 మీటింగ్లు పూర్తి చేస్తారు. ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ కొరియాకి వెళ్తారు. కొరియాలో పొద్దున 3 ఇంటికి దిగుతారు ఆయన. దిగిన వెంటనే 6 ఇంటికి మళ్ళీ మీటింగ్లు ప్రారంభిస్తారు. అంటే 3 గంటలు కూడా పడుకోడు ఆయన. అక్కడ మీటింగ్లన్నీ పూర్తి చేసుకుని రాత్రి 7 ఇంటికి బయలుదేరుతారు ఆయన. ఈరోజు పొద్దున 1 గంటకి ఇంటికి వచ్చారండి ఆయన. పొద్దున 1 గంటకి పొద్దున 5 ఇంటికి ఆయన రెడీ అయిపోయి జిమ్కి వెళ్తున్నారు. ఎక్సర్సైజ్ చేశారు, యోగా చేశారు, మళ్ళీ 8 ఇంటికి ఆయన క్యాంప్ ఆఫీస్కి వచ్చారు. 67 సంవత్సరాల వయసులో ఎవరి కోసం ఆయన ఇంత కష్టపడుతున్నారు? మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. పెద్ద రాష్ట్రానికే, ఉమ్మడి రాష్ట్రానికే 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పరిపాలించారు ఆయన. కానీ చిన్న రాష్ట్రమైనా సమస్యలు ఎక్కువ ఉన్నాయి. 50 భారతదేశమే కాదు, ప్రపంచం అసూయ పడే విధంగా మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి ఒక నిర్ణయంతో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ముందరికెళ్తారు. ఒకరోజు నేను ఈరోజే అడిగా, సార్ మీరు ఎట్లా కష్టపడుతున్నారు ఇంత అని. నా దగ్గర 3 సాకులు ఉన్నాయి, దీనికే నాకు సమయం దొరకట్లేదు, మీరెట్లా చేస్తున్నారు సార్ అని అడిగా. ఆయన ఒకటే చెప్పారు నాకు, ఎవరైతే మన రాష్ట్రాన్ని ఇట్లా విభజించారో, ఎవరైతే టీవీలు ఆఫ్ చేసి మన రాష్ట్రాన్ని విభజించారో, వాళ్ళందరూ అసూయ పడే విధంగా మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి, అదే లక్ష్యంగా నేను ముందుకెళ్తున్నానని మన ముఖ్యమంత్రి గారు చెప్తాం జరిగింది. 67 సంవత్సరాల వయసులో ఇంత పనిచేస్తున్నారు. ఇంకో పక్కన ఉమ్మన గురించి నేను చెప్పాల్సిన అవసరంలా, ఈయన ఎంత కష్టపడతారో మీకు అందరు తెలుసు. చిన్న సమస్య ఉన్నా, ఎవరికైనా ఇబ్బంది కలిగినా ఇమ్మీడియట్గా నాకే ఫోన్ చేస్తాడు ఆయన, లోకేష్ గారు ఇట్లా ఈ సమస్య ఉంది, ఇది మీరు పరిష్కారం చేయాలంటారు. ఇంకో పక్కన బర్మా కాలనీ సమస్య 72 నుంచి నడుస్తుంది, పరిష్కారం చేయలేకపోయాం. ఎప్పుడు నేను పార్లమెంట్ పార్టీ మన పార్లమెంట్ మీటింగ్ పెట్టుకుంటే మొదటి వ్యక్తి లేచి నాకు సమస్య మీరు ఎప్పటికల్లా పరిష్కారం చేస్తారని అడుగుతారు. అంటే ప్రజల పట్ల కార్యకర్తల పట్ల ఈరోజు మన ఎమ్మెల్యే గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. ఇంకో పక్కన ఎంపీ గారు ఉన్నారు, ఆయన గురించి పెద్ద చెప్పాల్సిన అవసరం, ఆయన ఎక్కువ మాట్లాడరు కానీ పని దగ్గర గట్టిగా నలుపుతారు. పార్లమెంట్ మీటింగ్లో ఎప్పుడు కూర్చున్నా ఆయన లిస్టు తీసుకొస్తారు, సార్ పోయినసారి మీరు ఈ 10-12 అంశాల మీద మాట్లాడాం, మీరు పని చేస్తా అన్నారు, ఎన్ని అయినా నడుపుతారు ఆయన, నాకే రివ్యూ పెడతారు ఎంపీ గారు. మా పార్లమెంట్ పరిధిలో మా పనులను పూర్తి చేయాలా, యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలా అని అహర్నిశలు నన్ను వెంటాడి నా చేత పని చేపిస్తారు ఎంపీ గారు. ఈరోజు నేను ఇక్కడున్న ప్రజానికి నేను ఒక్కటే కోరుతున్నా, అహర్నిశలు మీకోసం పనిచేసాం కార్పొరేటర్లు ఉన్నారు, అహర్నిశలు మీకోసం పనిచేసానికి ఎమ్మెల్యే గారు ఉన్నారు, అహర్నిశలు మీకోసం పనిచేసానికి ఎంపీ గారు ఉన్నారు, మనందరి కోసం పనిచేసడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. 50 భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన దగ్గర ఒక కాల్ సెంటర్ ఉంది, 1100. ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా ఆ ఒక్క నంబర్కి ఫోన్ చేస్తే ఈరోజు యుద్ధ ప్రాతిపదికంగా సమస్యల్ని పరిష్కారం చేస్తున్నాం. 50 భారతదేశంలోనే కాదండి, ప్రపంచంలో ఎక్కడ లేదు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఇంత అద్భుతమైన సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఇంకో పక్కన నిన్న కాక మొన్న చెప్పారు, విద్యుత్ ధరలు ఎట్టి పరిస్థితుల్లో పెంచేది లేదు, కుదిరితే విద్యుత్ ధరలు కూడా
తగ్గిస్తానని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నేను ఇక్కడున్న ప్రజలందరినీ కోరేది ఒక్కటే, ఇన్ఛార్జ్ మంత్రిగా మీకోసం నేను కష్టపడతా, మీకున్న సమస్యల్ని నేను యుద్ధ ప్రాతిపదికంగా పరిష్కారం చేస్తా, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ మీ పైన కూడా బాధ్యత ఉంది. 2019లో ఎన్నికలు వస్తున్నాయి, అవునా కదా? 2019లో ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలు వచ్చినప్పుడు కార్పొరేటర్ దగ్గర నుంచి ఎంపీ వరకు తెలుగుదేశం పార్టీని భారీ మెజారిటీ గెలిపించాల్సిన బాధ్యత ఇక్కడున్న ప్రజలందరిపైన ఉంది. కొంతమంది అనుకోవచ్చు కార్పొరేటర్ ఓడిపోతే పర్లేదు, ఎమ్మెల్యే గారు గెలిస్తే చాలే అంటారు. కొంతమంది అనుకోవచ్చు ఎమ్మెల్యే గారు ఓడిపోయినా పర్లేదు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రావాలప్పా అంటారు. అది ఎట్ట కుదురుతుందండి? కార్పొరేటర్ గెలిస్తే ఎమ్మెల్యేగా ఉమ్మన్న వస్తారు, ఉమ్మన్న గెలిస్తేనే మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వస్తారు. అందుకే మనందరం ఏకతాటి పైన ఉండాలా. అహర్నిశలు మీకోసం పనిచేసే ప్రభుత్వం ఉంది, మీకోసం పనిచేస్తాం, సమస్యలన్నీ యుద్ధ ప్రాతిపదికంగా పరిష్కారం చేస్తారని సభాముఖంగా తెలుపుతూ ఈరోజు ఒక పవిత్రమైన కార్యక్రమం చేపడుతున్నాం. తప్పనిసరిగా కరెక్ట్గా 365 రోజుల్లో ఏదైతే మనం బయో మైనింగ్ చేస్తున్నామో ఇక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, నేను ఇప్పుడే మన కలెక్టర్ గారు కూడా చెప్పారు టెంట్ కూడా వేస్తున్నారు, పెద్ద టెంటు, దాని కింద కూడా వర్షాకాలం అని అవునండి, ఏ మాసం వచ్చినా పర్వాలేదు, యుద్ధ ప్రాతిపదికంగా ఈ బయో మైనింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తానని సభాముఖ్యం అందరికి హామీస్తూ కరెక్ట్గా 365 రోజుల తర్వాత ఇక్కడనే మళ్ళీ మనం మీటింగ్ పెట్టుకుని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మనం సెలబ్రేషన్ చేస్తామని తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై హింద్. ధన్యవాదాలు. బర్మా కాలనీ పట్టాలు వచ్చిన వారు దయచేసి, ఎన్నో సంవత్సరాల ఎదురు చూపులు బర్మా కాలనీ వాసులు నిజం చేసినటువంటి నారా లోకేష్ గారికి నియోజకవర్గ శాసనసభ్యుడిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రామ్ ప్రసాద్ గారు, అనిల్ శాంతకుమారి గారు,